अर्जुन सर 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 ओके सारी चूड़ सर మన పిడిదాజ్ కూడా కార్పొరేషన్ గాని మన బోర్డుపల్ కార్పొరేషన్ గాని పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు గాని మన మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు కేటీఆర్ గారు గాని గత పోయినసారి 100 సంవత్సరాల లోపట ఎప్పుడు పడని వర్షము ఇక్కడ పడ్డది కాబట్టి చాలా కాలనీలు చాలా చెర్లు తెగిపోయి చాలా మంది పేద ప్రజల ఇళ్ళలకు మునిపోయినే కాబట్టి అవన్నీ కూడా మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు కేటీఆర్ సార్ వచ్చి అన్ని చూసి పెద్ద ఎత్తున ఇప్పుడు 110 100 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనమందరం కూడా బోడుప్పల్ గాని పిడిదాజ్ కూడా గాని అదృష్టవంతులం ఎందుకంటే 142 మున్సిపాలిటీలు కార్పొరేషన్లనే మన బోడుప్పల్ కార్పొరేషన్ మన పిడిదాజ్ కూడా కార్పొరేషన్ రెండు కూడా మంచి 80 కోట్ల తోటి 75 కోట్ల తోటి బడ్జెట్ తోటి ఉన్న కార్పొరేషన్లు మనకు అక్కడ 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు 5 కోఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ కూడా 26 మంది ఉన్నారు 5 కోఆప్షన్స్ ఉన్నారు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు దానికి తోడు ఈ వర్షం నీళ్ళ కోసం ఈ 110 కోట్లు రావడం మేమందరం కూడా నా ఎమ్మెల్యేగా నేను మా కార్పొరేటర్లు మా మేయర్లు డిప్యూటీ మేయర్లు కోఆప్షన్ మెంబర్స్ కూడా అందరం కూడా అదృష్టవంతులం ఎందుకంటే మేము ఎప్పుడు రోజు ప్రజలలో ఉండేటోళ్ళం ప్రజల కోసం సేవ చేస్తున్నాం కానీ ప్రజలకు చాలా కష్టాలు వచ్చినాయి లాస్ట్ టైం దానికి తోడు ఇవన్నీ కూడా 110 కోట్లు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా జీవో రిలీజ్ అయింది ఇమ్మీడియట్గా వర్కులు స్టార్ట్ అయ్యి వచ్చే వర్షాకాలం లోపు ప్రజలకు ఎవ్వరికి కూడా ఎందుకంటే పైన రా చెరువు అని పోచమ్మ చెరువు అని ఇంకా ఒక చింతల చెరువు అని పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి దాని పైకి ఇంకా మల్లాపురం కానీ ఇవన్నీ కూడా చెర్లకి వెళ్ళి ఇండస్ట్రియల్ నీళ్ళు కూడా వర్షం నీళ్ళు అంతా కూడా డౌన్ ఏరియా ఇక్కడనే ఉంది కాబట్టి అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది దానికి తోడు కూడా ఇప్పుడు రా చెరువు కూడా దానికి కూడా ఒక 6 కోట్లు పెట్టి నాల కూడా కంప్లీట్ అయితే వస్తుంది నడుస్తుంది వర్క్ పెద్ద ఎత్తున ఈ 110 కోట్లు వస్తే ఆ రా చెరువు పోచమ్మ చెరువు ఇవన్నీ కూడా చింత చెరువులకు వెళ్ళి సీదా వచ్చేసి బిరిదాజ్ కూడా వెళ్ళి చక్కగా పోయి మన కృష్ణా వార్డులకు వెళ్ళి సీదా మూసీ కాల్వ కలిపే ప్రయత్నంలో ఉన్నాం మొత్తం డిపిఆర్ రిపోర్ట్ కూడా పెద్ద ఎత్తున మా వెంకటరెడ్డి గారు మేయర్ గారు సబ్మిట్ చేసిండు ఆ రిపోర్ట్ ప్రకారం కూడా మేమందరం కూడా